ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరులో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే మునుగుంట మహీధర్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన రాళ్లపాటికి 1.17 టీఎంసీల నీటినిచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి హృదయంతో తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా రాళ్లపాటు ప్రాజెక్ట్ నుంచి ఈ ప్రాంతాన్ని దర్శించే క్రమంలో ఆయన ఇచ్చిన మాటని మరింత మెరుగ్గా నిలబెట్టుకునేదానికి ఈరోజు ఆ నీటి విడుదలకి ఆ నీటికి అయ్యే ఖర్చుని మొత్తాన్ని కూడా భరాయించి తొందరగా కాలువ పనులు పూర్తి చేసేదానికి తన ఆమోదం తెలిపారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాలే కాదు, గత సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి రాళ్లపాడులో మంచి నీటికి సంబంధించిన బోర్లకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో మనకి నీటి సౌకర్యాన్ని మన వేసవికాలంలో ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆలోచనలకే అనుగుణంగా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలతో పాటు ప్రతి గ్రామంలో కూడా గ్రామ స్వరాజ్యం పేరిట గ్రామ సచివాలయాల నిర్మాణ కార్యక్రమాన్ని తన అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల లోపల 4 లక్షల పైచులకు ఉద్యోగాలని వాలంటీర్ల పేరుతో కానీ సచివాలయ సిబ్బంది పేరుతో కానీ ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపేదానికి, తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కార కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు సచివాలయ వ్యవస్థని ఈ దేశంలోనే తలమానిక గల వ్యవస్థగా మార్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదని మనం అడగవలసిన సమయం ఆసన్నమైందని మనవి చేస్తూ ఉన్నాం.